రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్. మీ పేరు ఏం పేరు మేడం? నా పేరు అంబిక. అంబిక, జూనియర్ ఆర్టిస్ట్ అంబిక గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం జూనియర్ గా సాడ్రా కూడా. ఓకే, ఆర్టిస్ట్ హెడ్ రాపర్ అంబిక గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఇది కొంచెం మనం చూస్తా ఉంటాం కదా మేడం, జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టులు కొంచెం సినిమాల్లో పైకి ఎదగాలని అనంగా విన్నాను. ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. మా జూనియర్ ఆఫీస్ కి అడిగి వెళ్తాను, షూటింగ్ లు అడుక్కుంటాము, చెప్తే వెళ్తాము, లేకపోతే లేదు. లేదంటే బౌన్సర్కి వెళ్ళిపోతాను, బౌన్సర్కి వెళ్తాను, లేదంటే ఈవెంట్ కి వెళ్తాను. ఇక అడిగి అన్నారు చాలా మంది, ఇట్లా కంపెనీ ఆర్టిస్ట్ వాళ్ళకి పైకి రావాలి, చిన్న చిన్న క్యారెక్టర్లు ఇప్పిస్తారు కదా, వెబ్ సిరీస్ యూట్యూబ్ లు అడుగుతారనగా విన్నాను. చాలా మంది చెప్పారు, కానీ ఇంతవరకు మమ్మల్ని అడగలేదు ఎవరు. అంటే మీరు కాదు, మీ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ లో వాళ్ళు. ఫ్రెండ్స్ చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోను. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు పైకి ఎదగాలనుకుంటున్నారు, ఎదగాలనుకుంటే వెళ్తారు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మనకి ఇష్టం లేదు. మనం ఇక్కడే ఉన్నా పైకి రావాలన్నా అంత అవసరం లేదు. నిజాయితీగా చేసుకుంటాం, షూటింగ్ అడుక్కుంటాం, చెప్పండి చెప్పండి సార్ అంటాం, రండి అమ్మంటే వెళ్తాం, లేకపోతే మా పరిస్థితులు చెప్పుకొని వెళ్తాం అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా పూణం కోరు ఐడియా ఉంది మీకు, హీరోయిన్ పూణం కోరు కానీ ఎట్లానే కమిట్మెంట్ అడిగారంట, వాస్తవమైనది తెలీదు. అంతవరకు నాకు తెలీదు, మ్యారేజ్ కాకముందు చేశాను, అంతంత తెలుసు. అంటే షూటింగ్ ఎక్కువ తెలీదు. ఇప్పుడు వచ్చి 6 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్ అవుతుంది. కానీ ఉంటారులే ఎంతో మంది ఉంటారు, కానీ అన్న గురించి అయితే ఇట్లా పుకార్లు ఎప్పుడూ ఇనలేదు. అతని గురించి నాకు అవసరం కూడా లేదు పట్టించుకోవాలి. వాళ్ళ లోపల లోపల ఏమైనా వేసుకోక మనకెందుకు అది నాకు తెలియదు. ఏ హీరోని గురించి చెప్తున్నావో తెలియదు. మరి ఒకప్పుడైతే ఆ పుకార్లు లేపారు అట్లా, ఇప్పుడు నాకు తెలియదు. మరి అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు జరిగే ఉండదు, ఒకళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, తెలియ మామూలుగా వచ్చే అమ్మాయిలు అలా ఇలా నాకు అడుగుతారు, అక్క ఏదైనా షూటింగ్ ఉంటే చెప్పక్క అంటే ఉంటే చెప్తాను అంట, ఈవెంట్ ఉంటే తీసుకెళ్తాను, లేకపోతే లేదు అక్క ఇట్లా షూటింగ్ వెళ్దామంటే ఇలా అడుగుతున్నారు అక్క అంటే, అంతవరకు ఎందుకురా నీ పరిస్థితి చెప్పుకొని షూటింగ్కి వెళ్ళు, అంతవరకు అలాంటి పనులు చేయకు, నిజాయితీకి వెళ్ళి బ్రతుకు అని అంటే కొంతమంది మారుతారు. కొంతమంది చెప్పినప్పుడు వినప్పుడు మనకు అవసరం లేదు, అలా ఏమన్నా నాశనం అయిపోక మనకెందుకు, ఎవరు పొట్టతిప్పలు వాళ్ళది. ఒక్కటి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చారు, ఏదో చేయాలనుకుంటారు, కానీ ఇక్కడే ఉండిపోతారు మనకెందుకు. నేను చేసేది అయితే నిజాయితీగా చేసుకుంటా, ఏది సారీ డ్రెస్సింగ్ వస్తే వెళ్ళిపోతా, ఈవెంట్ ఉంటే వెళ్ళిపోతా, బోన్సర్ ఉన్నా ఆల్మోస్ట్ అన్ని చేస్తాను నేను, ఏదన్న ఇంకే కాదు, ఏది ఉన్నా వెళ్ళిపోతా. ఏది లాస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోతా, ఆఫీస్ కాడికి వెళ్తాను అన్న షూటింగ్ ఉంటే చెప్పండి అంటే వెళ్ళిపోమ్మా అంటే వెళ్ళిపోతా, లేదమ్మా అంటే ఇంటికి వచ్చేస్తా అంతే. అదే మీరు ఇనే ఉంటారు ఇట్లా కమిట్మెంట్స్ అడుగుతా ఉంటారు, లేకపోతే ఉంటారు కదా మామూలుగా ప్రొడక్షన్ హౌస్ లో వెళ్ళినా సరే కమిట్మెంట్స్ అడుగుతా ఉంటారు. ఏమో విన్నాను, ఫ్రెండ్స్ అంతా చెప్పారు కానీ విన్నాను, కానీ నన్నైతే అడగలేదు. నిజంగా చెప్తున్నా, దేవుడు సాక్షి చెప్తున్నా, కానీ నన్నైతే ఎవరు అడగలేదు. ఎందుకంటే మా అక్క 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది, అక్కకు మంచి పేరు ఉంది, అక్క ఎలాంటిదో తెలుసు అందరికి. అందుకని నా జోలికి ఎవరు రారు, నన్ను ఎవరు ఏమన్నారు, మంచిగా నిజాయితీగానే అమ్మ షూటింగ్ ఉంది వచ్చేయమ్మా అని చెప్తారు, వెళ్తాను చేసుకుంటాను వస్తాను. నేను ఫ్యామిలీ, నన్ను పట్టుకొని తంతారు ఇంట్లో, ఇప్పటికే షూటింగ్ చేస్తున్నందుకు మా అక్క ఎందుకు తీసుకొచ్చానా ఏడుస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కమిట్మెంట్ అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను, నేను చేయను అని చెప్తా. నా షూటింగ్ చెప్పకపోయినా బయట పని చేసుకొని బతుకుతాను. దేవుడు కాలు చేతులు ఇచ్చింది ఎందుకు, ఈ షూటింగ్ అనే అవసరం లేదు. బయట ఏ హౌస్ కీపింగ్ చేసుకుని వచ్చే 12,000 పిల్లల్ని పోషించుకుంటా, ఈవెంట్లు ఉంటే ఈవెంట్లకు వెళ్ళిపోతా, మా పెళ్లిలో ఇప్పుడు సమ్మర్ లో పెళ్లిలు సారీ డ్రెస్సింగ్ ఉంటే వెళ్ళిపోతాను. బతకాలి కదా, పిల్లల్ని పోషించుకోవాలి కదా. ఏదో లేదు, వాడు ఒకవేళ అడిగినా లేదండి ఇలా చెయ్యను, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నా పని ఇలా ఇది మీరు పని చెప్తే చేసుకుంటాను, అలాంటి పనులు చెయ్యను అని ఏదో బతిన్లు ఆడుకొని అడుక్కొని వెళ్ళిపోతాను. అంతేగాని అమ్మో నాకు అది చెప్తుండ్రు ఇది చెప్తుండ్రు అని వెళ్ళాం కదా, ముందు మా అక్క నరికి పడేస్తుందని. అంటే అందరూ తెలిసి వెళ్ళరు కదా కమిట్మెంట్ అంటే, తెలిసి వెళ్ళిపోతారు చాలా మంది. కొంతమంది బాధపడి వెళ్ళరు, చీ ఇలాంటివి ఇలా ఉందా అని. ఏ వెళ్ళే వాళ్ళు ఉంటారు, మనకి ఎందుకు అవన్నీ, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావో చెప్పు. నన్ను అంతరు మా వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళకపోవచ్చండి, వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆపర్చునిటీస్ ఇస్తా అంటే డెఫినెట్ గా వెళ్తారు కొంతమంది, వెళ్ళే వాళ్ళు ఉంటారు అమ్మాయిలు. అది నాకు తెలియదు, వెళ్ళేవాళ్ళు చాలా మంది చెప్పారు, కానీ నేను వెళ్ళి చూడలేదు కదా. మనం చూడలేదు కదా, ఒకరిని తప్పు పట్టడం మనకు అది మనదే తప్పు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పుట్టతిప్పలు మనకెందుకు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఇష్టం ఉంటే వెళ్తారు, లేకపోతే నిజాయితీగా పని చేసుకోరు. నేనైతే ఒకటే కోరుకుంటా, నేను నిజాయితీగా చేసుకోవాలి, నిజాయితీగా బతకాలి అని కోరుకుంటా. ఇది నేను కూడా షూటింగ్ వదిలేసి బయట పని చూసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే మాకు డైలీ ఉండవు, ఉన్న రోజే చేసుకుంటాం, లేని రోజు ఇంట్లోనే. నేను స్కూల్ ఫీజు, పిల్లల హాస్టల్ ఫీజు, ఇంటి రెంట్లు అన్ని కట్టుకోవాలి, నాకు నెల వస్తే 20,000 కావాలి. నేను ఏ పని ఉన్నా వెళ్ళిపోతా,
ఈ రోజు నిన్న మొన్న ఖాళీయే, ఈ రోజు ఏం చేయాలా అని అర్థం నెత్తి పీక్కుంటే ఇలా వస్తున్నాను మీరు పిలిచారు, షూటింగ్ లేదు 3 రోజుల నుంచి. మా సుకుమార్ సార్ దయ వల్ల ఒక 20 రోజులు చేసుకున్నాను పుష్ప, నా పిల్లల హాస్టల్ ఫీజు కట్టుకున్నాను సార్ దయ వల్ల, మాకు ఏదో పని దొరుకుతుంది. ఇంకా అలా సినిమాలు కష్టపడి తీస్తున్నారు కాబట్టి హిట్ అవ్వాలి, ఇంకా 2-3 తీయాలని అన్ని సినిమాలు అన్ని హిట్ అవ్వాలి, మాకు ఇంత అన్నం పెడుతున్నారు. అందరికీ థ్యాంక్స్, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్స్, మాకు ఇంత అన్నం, మాకు జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఎవరికైనా వాళ్ళ వల్లే మాకు పని దొరుకుతుంది, వాళ్ళు ఇచ్చిన డబ్బులే మా పిల్లలను చూసుకుంటున్నాం. ఇంకా సినిమాలన్నీ హిట్ అవ్వాలి, ఏ సినిమా అయినా పర్లేదు, అందరు కష్టపడే కదా తీస్తున్నారు. పొద్దున 3 గంటలకు వస్తారు, నైట్ షిఫ్టింగ్లు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. మేమైతే అర్ధరాత్రి 1 గంటకు నడుచుకుంటూ వస్తాం, భయం వేసి, ఎవడెక్కడి నుంచి ఏమంటాడో తెలియదు, అయినా కష్టపడుతున్నాం పిల్లల కోసం. తప్పదు కదా, మీరు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాం. సినిమా అంటేనే అన్ని అడ్జస్ట్ అవ్వాలి ఇక, ఎవరు అందరూ ఎన్నో పుకార్లు పుట్టిస్తారు ఇక్కడ, ఇన్ని ఇక్కడ వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి, అది వాళ్ళు ఏదో అంటున్నారని ఏడ్చుకుంటూ సినిమా అయితే మానే లేదు కదా. ఆ సాంబార్ అలాంటిది, షూటింగ్ సాంబారే అలాంటిది, ఒకసారి పడ్డదంటే అట్లకి వెళ్ళి వెళ్ళలేవు ఇక. చాలా చూస్తున్నా బయట పని కూడా చూసుకుంటున్నా, అంత చదువుకోలేం కదా, మాకెవడిస్తారు జాబ్లు, బయట పని చూసుకున్నాను దొరకట్లేదు. ఈ షూటింగ్ ఉన్న రోజు చేసుకుంటాను, లేదంటే బౌన్సర్ గా వెళ్ళిపోతాను. ఈసారి చెప్పండి బౌన్సర్ గా మీకు రమ్మంటే నేను వస్తాను, లేదంటే ఇలా మైక్ పట్టుకొని తిరుగుతాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే, ఇది కొంచెం మనం చూస్తా ఉంటాం కదా మేడం, జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టులు కొంచెం సినిమాల్లో పైకి ఎదగాలని ఉంటుంది కదా మేడం, అందరి కోసం ఉంటేనే ఉంటుంది ఆశ, అందరు అలా ఎదిగే క్రమంలో కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు, వాస్తవమేనది అనంగా ఇన్నాను, ఇంతవరకు మమ్మల్ని ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. మా ఆఫీస్ కాడికి వెళ్తాను, షూటింగ్లు అడుక్కుంటాము, చెప్తే వెళ్తాము, లేకపోతే లేదు, లేదంటే బౌన్సర్కి వెళ్ళిపోతాను, బౌన్సర్కి వెళ్తాను, లేదంటే ఈవెంట్కి వెళ్తాను. ఇక అడి అన్నారు చాలా మంది, ఇట్లా కంపెనీ ఆర్టిస్ట్ వాళ్ళకి పైకి రావాలి, చిన్న చిన్న క్యారెక్టర్లు ఇప్పిస్తారు కదా వెబ్ సిరీస్ యూట్యూబ్లు అడుగుతారు అనగా ఇన్నాను, చాలా మంది చెప్పారు, కానీ ఇంతవరకు మమ్మల్ని అడగలేదు ఎవరు. అంటే మీరు కాదు, మీ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ లో వాళ్ళు, ఫ్రెండ్స్ చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోను, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు పైకి ఎదగాలనుకుంటున్నారు వెళ్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మనకి ఇష్టం లేదు, మనం ఇక్కడే ఉన్న పైకి రావాలన్నా అంత అవసరం లేదు, నిజాయితీగా చేసుకుంటాం, షూటింగ్ అడుక్కుంటాం, చెప్పండి చెప్పండి సార్ అంటాం, రండి అమ్మంటే వెళ్తాం, లేకపోతే మా పరిస్థితులు చెప్పుకొని వెళ్తాం అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా పూణం కూర రెడీ ఉంది మీకు, హీరోయిన్ పూణం కూర గారిని ఎట్లానే కమిట్మెంట్ అడిగారంట, వాస్తవమేనది తెలీదు, అంతవరకు నాకు తెలీదు, మ్యారేజ్ కాకముందు చేశాను అంతంత తెలుసు, అంటే షూటింగ్లు ఎక్కువ తెలీదు, ఇప్పుడు వచ్చి 6 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్ అవుతుంది, కానీ ఉంటారులే ఎంతో మంది ఉంటారు కానీ అన్న గురించి అయితే ఇట్లా పుకార్లు ఎప్పుడూ ఇనలేదు, అతని గురించి నాకు అవసరం కూడా లేదు పట్టించుకోవాలి, వాళ్ళ లోపల లోపల ఏమన్నా వేసుకోక మనకెందుకు అది నాకు తెలియదు, ఏ హీరోని గురించి చెప్తున్నావో తెలియదు మరి, ఒకప్పుడైతే ఆ పుకార్లు లేపారు అట్లా, ఇప్పుడు నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు జరిగే ఉండదు, ఒకలా ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, తెలియ మామూలుగా వచ్చే అమ్మాయిలు అలా ఇలా నాకు అడుగుతారు, అక్క ఏదైనా షూటింగ్ ఉంటే చెప్పక్క అంటే ఉంటే చెప్తాను అంట, ఈవెంట్ ఉంటే తీసుకెళ్తాను, లేకపోతే లేదు అక్క ఇట్లా షూటింగ్ వెళ్దామంటే ఇలా అడుగుతున్నారు అక్క అంటే, అంతవరకు ఎందుకురా నీ పరిస్థితి చెప్పుకొని షూటింగ్కి వెళ్ళు, అంతవరకు అలాంటి పనులు చేయకు, నిజాయితీకి వెళ్ళి బ్రతుకు అని అంటే కొంతమంది మారుతారు, కొంతమంది చెప్పినప్పుడు వినప్పుడు మనకు అవసరం లేదు ఇక, అలా ఏమన్నా నాశనం అయిపోక, మనకెందుకు, ఎవరు పొట్టతిప్పలు వాళ్ళది, అది ఒక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చారు, ఏదో చేయాలనుకుంటారు కానీ ఇక్కడే ఉండిపోతారు.